కేంద్ర పథకాల మీద తన స్టిక్కర్లు వేసుకునే చంద్రబాబు రాజకీయ లబ్ది కోసమే మోదీపై విమర్శలు చేస్తున్నారని కమలాపురం బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి పాళ్లెం సురేష్ రెడ్డి అన్నారు. కమలాపురం నియోజకవర్గం పరిధిలో ఆయన విస్తృత ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ విజయం ఖాయమని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. మేము మా ప్రచారంలో భాగంగా మేము ప్రజలను కలిసినప్పుడు ప్రతి ఒక్కరూ నరేంద్ర మోడీ గారి సంక్షేమ పథకాల ద్వారా మాకు ఇది ఈ ఫలితం దక్కింది అని మాకు తెలియజేస్తున్నారు. అది చాలా ఆనందకరమైన విషయం, దురదృష్టకరమైన విషయం. దీనిలో ఏమిటంటే ఈ సంక్షేమ పథకాలు పూర్తిగా అందరికీ అందడం లేదు. మన రాష్ట్ర ప్రభుత్వ సహకారం లేనందువల్ల మన స్టిక్కర్ బాబు చంద్రబాబు గారు నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలని తన స్టిక్కర్ వేసుకొని తన ఫోటోను తన నేమ్ను పెట్టుకొని అశక్త ప్రచారం చేస్తున్నాడు. ఆ విషయాన్ని ప్రజలందరూ గుర్తించారు ఈరోజు. అది కాకుండా వాళ్ళు ఏమి నమ్ముతున్నారంటే ఆంధ్రప్రదేశ్ అండ్ ముఖ్యంగా రాయలసీమ అభివృద్ధి ఒక్క బీజేపీతో సాధ్యమై ఈరోజు విశ్వసిస్తున్నారు. అండ్ నరేంద్ర మోడీ గారికి ఏ ఊరికి వెళ్ళినా ఏ ఇంటికి వెళ్ళినా కాబోయే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారే అని ఒక్కని చెప్తున్నారు. కాబట్టి అందరూ వచ్చే ఎన్నికల్లో కేంద్ర ప్రభుత్వం రాబోయేది నరేంద్ర మోడీ గారే కాబట్టి మన రాష్ట్రంలో కూడా